ఓకే, ఈరోజు ఏంటంటే ఎవిడెన్సెస్, అసలు శాతవాహనులు అనేవారు ఇక్కడ ఎలా వచ్చారు అమ్మా? నేను ఒకటి చెప్తా వినండి అమ్మా. దానికన్నా ముందు అసలు వాట్ ఈస్ హిస్టరీ, వాట్ ఈస్ హిస్టరీ, వాట్ ఈస్ హిస్టరీ, హిస్టరీ అంటే ఏందమ్మా? హిస్టరీ ఈస్ నథింగ్ అమ్మా. హిస్టరీ అంటే ఏంటంటే ది స్టడీ ఆఫ్ పాస్ట్ ఈస్ కాల్ ఏందమ్మా, ది స్టడీ ఆఫ్ పాస్ట్ అంటే గతాన్ని అధ్యయనం చేయడం, దాన్ని చరిత్ర అంటారు. ద స్టడీ ఆఫ్ పాస్ట్ ఈస్ కాల్డ్ హిస్టరీ అన్నమాట. సో మనం ఇప్పుడు హిస్టరీలో, ఏన్షియంట్ హిస్టరీలో ఉన్నాం కాబట్టి మనం స్టడీ చేయాలి కాబట్టి మనకి ఏం కావాలి ఇప్పుడు? ఆధారాలు కావాలి, ఎవిడెన్సెస్, వీళ్ళు ఉన్నారు, శాతవాహనులు ఉన్నారు అని. ఓకే రైట్. శాతవాహనులనే కాదు, ఏదన్నా స్టడీ చేయాలనుకో, ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరైనా సరే స్టడీ చేయాలంటే సంథింగ్ ఆధారాలు కావాలి. సో ఆధారాలు, ఎవిడెన్సెస్ ఎలా బయటపడతాయో మీకు చెప్తా చూడండి అమ్మా. ఆధారాలు అనేటివి రెండు రకాలుగా బయటపడతాయి. అసలు ఎవిడెన్సెస్, ఎవిడెన్సెస్, ఎవిడెన్సెస్ ఆర్ టూ టైప్స్. ఎన్ని టైప్స్ అమ్మా? టూ టైప్స్. ఏంటి ఏంటి సార్ అసలు హిస్టరీ అనేది ఎలా బయటపడుతుంది అని అంటే రెండు రకాలుగా బయటపడుతుంది చరిత్ర అనేది. వీళ్ళు ఇక్కడోళ్ళు, వీళ్ళు సంథింగ్, ఈ కాలం వాళ్ళు, ఈ కాలం వాళ్ళు, కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా తెలుస్తుంది అన్నమాట. ఎలా ఎలా అంటే అమ్మా, ఒకటి పురావస్తు శాఖ ద్వారా అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ, రెండవది గ్రంథాలు, లిటరసీ ద్వారా. ఇంకా ఓకే రైట్. ఎవిడెన్సెస్ ఏందమ్మా? టూ టైప్స్ అని చెప్పిన హిస్టరీ. ఓకే, ఎవిడెన్సెస్ ఎన్ని టైప్స్ అని చెప్పిన? టూ టైప్సెస్, ఒకటి లిటరసీ, రెండవది ఆర్కియాలజీ. ఓకేనమ్మా, రెండవది ఆర్కియాలజీ. ఓకేనమ్మా, రైట్ అమ్మా. అసలు లిటరసీ అంటే ఏంది, ఆర్కియాలజిస్ట్ అంటే ఏంటి? పురావస్తు శాఖ వాళ్ళు తవ్వకాలలో బయటపడి తీస్తారు కదా, ఓహో ఇది ఈ కాలం నాటిది, ఇది ఈ కాలం నాటిది. ఎలా అంటే సంథింగ్ కార్బన్ డేటింగ్ చేసి కెమికల్ 14 యాడ్ చేసి ఇది ఈ సంవత్సరంది, ఇది ఈ సంవత్సరం అని చెప్తారు కదా, అలా మన చరిత్రను బయటికి తీసి చెప్పుకోవచ్చు అనమాట. రైట్ అనమాట. మీకు ఇంకొక ఫ్యాక్ట్ చెప్తా చూడండి. హిస్టరీ నుంచి, హిస్టరీ అంటే ఏంది, ది పాస్ట్ నుంచి ఫ్యూచర్ని కూడా డిసైడ్ చేయొచ్చు. ఎలా సార్ అని అంటే అమ్మా, ఒకటి చెప్తా చూడండి. మనం గతంలో ఏమన్నా తప్పిదాలు చేస్తే మనం ఏమనుకుంటాం, ముందు ముందు ఇలాంటి చెయ్యొద్దు, మంచిగా ఉండాలి అని అనుకుంటాం అనుకోమా. సో గతం అనేది మనకు ఒక లెసన్ నేర్పుతుంది. సో అప్పుడు రాజులు కానీ ఎవరైనా సరే, పలానా రాజు ఇలా చేశారు, నేను ఇలా చేయకూడదు, నేను ఒక డిసిప్లిన్ మేనర్లో పోవాలి, మనమైనా సరే గతంలో నేను ఒక తప్పు చేశాను, ఇలాంటి తప్పు మళ్ళీ జరగకుండా చేయాలి. సో ఫ్యూచర్ కూడా, ఫ్యూచర్ కూడా బేస్ అయి ఉందా లేదా మన యొక్క గతం మీద? అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? అంటే ఇప్పుడు మనం పాస్ట్లో, అంటే పాస్ట్లో ఒక తప్పు చేసినాం. సో మనం ఏమనుకుంటాం, అబ్బా ఇలాంటి తప్పు ఇంకొకసారి చెయ్యొద్దు అని అనుకుంటాం. సో ఇక్కడ మనం ఒక నేర్చుకున్నాం, సో ఇలాంటి మిస్టేక్ మళ్ళీ చెయ్యొద్దు అని. సో ఇప్పుడు మనం గుడ్ మ్యానర్లో ఉన్నాం. సో మన పాస్ట్ మనకి ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది చూడండి ఇక్కడ. సో అలాంటి తప్పులు చేయొద్దు. ఎవరైనా సరే ప్రిపరేషన్ అవుతారు, ప్రిపరేషన్ కాలేకపోయినా సరే రెండు మార్కులు మూడు మార్కులు పోయిన వాళ్ళు ఉంటారు. సో ఆ తప్పు తెలుసుకుంటారు, ఇంకోసారి అలానే తప్పు చేయొద్దు అని చెప్పి ఇప్పుడు ప్రిపరేషన్ బాగా అయి ఉంటారు. సో ఆ రోజు నువ్వు పలానా తప్పు చేయడం వల్ల, నువ్వు తెలుసుకోవడం వల్ల ఈ రోజు నువ్వు జాబ్ కొట్టుకొని వెళ్ళిపోయినావు అలా అనమాట. సో రైట్, ఎవిడెన్సెస్ అనేది ఎన్ని టైప్స్ అని చెప్పిన? టూ టైప్స్. ఒకటి ఏంది, లిటరసీ సోర్సెస్, రెండవది ఆర్కియాలజీ సోర్సెస్. లిటరసీ సోర్సెస్ ఏంది అంటే బుక్స్ ఏంది, గ్రంథాలు, వాళ్ళు రాసిన గ్రంథాలు, పురావస్తు శాఖకు దొరికే గ్రంథాలు, ఆ గ్రంథాల ద్వారా కూడా వీళ్ళు పలానా వాళ్ళు, పలానా వాళ్ళు అని చెప్పొచ్చు. రెండవది ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ ఏమేమి ఉంటాయి అమ్మా? ఒకటి ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి. ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏంది, శాసనాలు, పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్, రాక్ ఇన్స్క్రిప్షన్, శాసనాల ద్వారా కూడా ఇది పలానా, ఇది పలానా కాలంది అని చెప్తాం కదా. ఓకే, ఇన్స్క్రిప్షన్స్. రెండవది ఏంది అని అంటే కాయిన్స్, నాణ్యాల ద్వారా. మూడవది ఏంటంటే కన్స్ట్రక్షన్స్. సో ఈ ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదమ్మా, వాళ్ళ యొక్క ద్వారా తెలుస్తుంది చరిత్ర అనేది, పాస్ట్లో ఏం జరిగింది అనేది. రెండవది గ్రంథాల ద్వారా వల్ల. సో ఇప్పుడు మనకు శాతం, ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఇక్కడ మనకు లింక్ ఉంది, శాతవాహనులు కూడా ఇక్కడ ఉన్నట్టు. ఆధారాలు ఏంది అని అంటే లిటరసీ సోర్సెస్ ఉన్నాయి. మనకి ఏమేమి ఉన్నాయి? లిటరసీ సోర్సెస్ ఉన్నాయి, అలాగే మనకి ఇంకా ఏముంది, ఆర్కియాలజీ సోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అర్థమవుతుందమ్మా? సో లిటరసీ సోర్సెస్ ఉన్నాయి మనకి, ఆర్కియాలజీ సోర్సెస్ ఉన్నాయి. సో
ఈ రెండు మనకు ఉన్నాయి, శాతమానులు ఉన్నారు అని చెప్తున్నాయి. సో గ్రంథాలు ఏం చెప్తున్నాయి, ఈ ఆర్కియాలజిస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ ఇన్స్క్రిప్షన్స్ అనేటివి ఏం చెప్తున్నాయి, ఈ కాయిన్స్ అనేటివి ఏం చెప్తున్నాయి, ముందు ముందు క్లాస్లో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిలో దేనికి పోదాం మనం, ఫస్ట్ లిటరసీ సోర్సెస్కి వెళ్దాం. లిటరసీ సోర్సెస్ అంటే తెలుసు కదా, పుస్తకాలలో శాతమానుల గురించి ఏముంది దాని గురించి మనం తెలుసుకుందాం. ఓకేనమ్మా, రైట్. మీకు ఇంకొక విషయం చెప్తా చూడండి, ఈ ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ ఉంది కదా, భారతదేశంలో ఉన్న మ్యూజియంస్కి అన్నిటికీ హెడ్ ఎవరు అని అంటే ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్, గుర్తుంచుకోండి. రైట్, నెక్స్ట్ అమ్మా, ఇప్పుడు మనం ఏమని చెప్పినాం, లిటరసీ సోర్సెస్ అని చెప్పినాం. లిటరసీ సోర్సెస్ అంటే ఏంది, పుస్తకాలు. ఓకే, రైట్, చూద్దాం శాతమానుల గురించి ఏ పుస్తకం ఏం చెప్తుందో చూద్దాం. మళ్ళీ రైట్ అమ్మా, లిటరసీ సోర్సెస్ sources are divided into two parts. Malli literacy sources kuda rendu parts ga untadi. Okati national literacy ante deshiya grandhalu, swadeshi grandhalu ante international literacy. Okay, okati first one endamma, national literacy. Okati national literacy. ఓకే, నేషనల్ లిటరసీ. రెండవది ఏంది అని అంటే ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ లిటరసీ. అర్థమవుతుందా మీకు? ఒకటి మనం ఇప్పుడు శాతమానుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం కదా, సో ఏ గ్రంథాలు ఏమేమి చెప్తున్నాయని అనుకున్నాం కదా. సో ఏ గ్రంథాలు ఉన్నాయంటే, ఒకటి మన స్వదేశీ గ్రంథాలు చెప్తున్నాయి. ఎవరి గురించి? శాతమానుల గురించి. అలాగే ఈ స్వదేశీ గ్రంథాలతో పాటు అలాగే ఇంటర్నేషనల్ అంటే విదేశీ యొక్క గ్రంథాలు కూడా తెలుపుతున్నాయన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ మనం భారతదేశం కాబట్టి ఫస్ట్ మనం దేని గురించి చెప్పుకుందామంటే నేషనల్ లిటరసీ గురించి చెప్పుకుందాం, అంటే స్వదేశీ గ్రంథాల గురించి చెప్పుకుందాం, ఏ గ్రంథం ఏమేమి చెప్తుంది శాతమానుల గురించి. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ ఫస్ట్ మనం ఏమని చెప్పినాం, నేషనల్ లిటరసీ, నేషనల్ లిటరసీ గురించి చెప్పుకుందాం. ఓకేనా? ఫస్ట్ నేషనల్ లిటరసీ, ఏ గ్రంథాలు ఏం చెప్తున్నాయో చెప్పుకుందాం. ఫస్ట్ బుక్ ఏది చెప్పుకుందామమ్మా, పురాణాల గురించి చెప్పుకుందాం. ఓకేనా? రైట్, దేని గురించి చెప్పుకుందాం, పురాణాలు. ఏందమ్మా పురాణాలు? మొత్తం పురాణాలు ఎన్ని? ఏందమ్మా పురాణాలు? టోటల్ పురాణాలు ఎన్ని అని అంటే 18 పురాణాలు. దానిలో ఫస్ట్ పురాణం ఏది, 18వ పురాణం ఏది చెప్పండి ఎవరన్నా. రైట్, నేను చెప్తా వినండి. ఒకటో పురాణం ఏంది నాన్న చెప్పండి మీరు. బ్రహ్మ పురాణం. ఒకటి ఏంది? బ్రహ్మ పురాణం. 18వది ఏందమ్మా పురాణం? ఈ బ్రహ్మ ఉంది కదా, ఈ బ్రహ్మాన్ని తీసుకొచ్చి బ్రహ్మాండం అని పెట్టండి. అబ్బా ఏం బ్రహ్మ బ్రహ్మాండం అని పెట్టండి. ఏంది 18వది? ఏంది బ్రహ్మాండ పురాణం. ఏందమ్మా బ్రహ్మాండ పురాణం? అర్థమవుతుందా నేను చెప్పేది? ఒకటి వచ్చేసి, ఒకటో పురాణం వచ్చేసి ఏంది అని అంటే బ్రహ్మ పురాణం. ఎవరేశ్రా, రెండోది వచ్చేసి బ్రహ్మాండ పురాణం. అర్థమవుతుందా? సో రైట్, మనకు పురాణాల గురించి అంత ఇంపార్టెంట్ కాదు, మనకు అడగరు కూడా. మొత్తం పురాణాలు ఎన్ని అంటే 18. ఇంకా చెప్పండి సార్ పురాణాల గురించి అంటే, వాయువ పురాణం ఉంది, చాలా పురాణాలు ఉన్నాయి మనకి, కాకపోతే మనకు ఇంత ఇంపార్టెంట్ కాదు పురాణాలు. చెప్పండి సార్ పురాణాలు అని అంటున్నారు, ఇన్ని నుంచి చెప్పాలా మీకు? ఇంకా చెప్తా చూడండి. ఒకటి మన ఏం పురాణం అమ్మా, వాయు పురాణం ఉంది, వాయు పురాణం. ఓకే, రైట్. ఇంకా పురాణాలు చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి, చెప్పుకోవచ్చు మనం పురాణాలు. భాగవత పురాణం కూడా ఉంది, రైట్. భాగవత కనిపిస్తుందా చూడండి బోర్డు అందరికీ, రైట్. భాగవత పురాణం, ఈ పురాణాలు. సో ఇప్పుడు మనకి ఏ పురాణం ఏం చెప్తుందో ఇంపార్టెంట్. 18 పురాణాలు ఉన్నాయి, ఈ 18 ఒకటోది బ్రహ్మ పురాణం, రెండవది బ్రహ్మాండ పురాణం, ఇంకా కొన్ని పురాణాలు చెప్పండి సార్ అని ఇక్కడ స్టూడెంట్స్ అన్నారు కాబట్టి వాళ్ళ కోసం వాయు పురాణం, భాగవత పురాణం,
Right. Ippudu manaki ee puranam kavallante, ee ee puranalu manaku uddamma ippudu. Manaki ee puranam kavallante, Matya puranam kavali. Ee puranam kavallana manaki, Matya puranam kavali. Em puranam? Messi. Matya. Matya puranam. Telugu medium, mancha raskovali meeru, nenu cheppedantha telugu lane, raasedi matram english lo. Okay, telugu medium alage english medium rendu cover cheyadam jarugutadi exam lo. Right, matya puranam. ఈ మత్స్య పురాణం ఏం చెప్తుంది? శాతవాహనుల గురించి ఏం చెప్తుంది అని అంటారు. ఇట్స్ ఏ అబౌట్ ఈ మత్స్య పురాణం అనేది శాతవాహనుల గురించి ఏం చెప్తుందో మనకి తెలియాలి. ఇది ఏం చెప్తుందంటే, ఇట్స్ ఏ అబౌట్ ద ఫ్యామిలీ ట్రీ ఆఫ్ శాతవాహనస్, అంటే శాతవాహనుల యొక్క వంశ వృక్షం గురించి తెలుపుతుంది నాన్న. ఓకే, ఇట్స్ ఏ అబౌట్ ద ఫ్యామిలీ ట్రీ ఆఫ్ ఎవరి గురించి? మన టాపిక్ ఏంది? శాతవాహనస్. ఓకేనమ్మా. సార్ ఫ్యామిలీ ట్రీ అంటే చెట్టు నారుతారా, ఫ్యామిలీ నీళ్లు పోస్తారా అనుకున్నారు. కాదు, వాళ్ళ యొక్క వంశం, వాళ్ళ యొక్క ఫ్యామిలీ ట్రీ అన్నమాట. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం నుంచి వచ్చారు అని. ఓకేనమ్మా. అకార్డింగ్ టు దిస్ మత్స్య పురాణంతోనే, ఈ మత్స్య పురాణంతోనే మనకి ఏమని తెలుస్తుందంటే, వీళ్ళు 30 మంది రాజులని తెలుస్తుంది. శాతవాహనులు పరిపాలించింది ఎంతమంది అంటే 30 కింగ్స్ అమ్మా. ఎంతమంది అంటమ్మా? 30 కింగ్స్. ఎంతమంది? 30 మంది రాజులు అంట. మనకి ఏ గ్రంథం తెలుపుతుంది వీళ్ళు 30 మంది అని అంటే, కళ్ళు మూసుకొని పెట్టండి మీరు, ఏమని పెడతారు? మత్స్య పురాణం అని. అర్థమవుతుందా మీ అందరికీ? రైట్ అమ్మా. అకార్డింగ్ టు దిస్ మత్స్య పురాణమే, మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పిన, మీకు బేసిక్స్ చెప్పేటప్పుడు ఏమని చెప్పిన, తొలి శాతవాహనులు మలి శాతవాహనులు ఇద్దరు ఉంటారని. ఐ మీన్ ఇంగ్లీష్ మీడియం ఏంటంటే, ఫస్ట్ శాతవాహనస్, లాటర్ శాతవాహనస్ ఉంటారని చెప్పిన కదా. సో అది కూడా ఈ బుక్కే డిస్క్రైబ్ చేస్తుంది మనకి, మత్స్య పురాణమే. రైట్, ఓకేనమ్మా. వీళ్ళు మొత్తం ఎంతమంది కింగ్స్ అంట? 30 కింగ్స్. రూల్దా దేన్ని? రూల్దా శాతవాహనస్ దేన్ని? శాతవాహనస్ డైనెస్టీని. మొత్తం పరిపాలించిన రాజులు ఎంతమంది అంటే 30 మంది. మనకు 30 మంది అవసరమా? అవసరం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ రాజులని మీకు చెప్తా. ఓకేనా? రైట్ అమ్మా. రైట్. ఈ మత్స్య పురాణం బుక్ ఇంకేం చెప్తుందంటే, శాతవాహనస్, అకార్డింగ్ టు మత్స్య పురాణమే, శాతవాహనస్ అంటమ్మా. ఏందమ్మా? శాత ఓ వాహనస్ ఆర్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ పార్ట్స్? 3 or 4 or 2? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4. ఐ చూస్ ఆప్షన్ బి 2. ఎన్నమ్మా? 2 parts. ఎన్ని పార్ట్స్? 2 parts. గుర్తుంచుకోండి, మత్స్య పురాణంలో ఏమని చెప్తున్నారు అంటే, శాతవాహనులు రెండుగా విడదీయబడ్డారు అని. ఎందుకు విడదీయబడ్డారు సార్ అని మీకు డౌట్ రావచ్చు, అడగాలి. ఎందుకంటే అకార్డింగ్ టు రూలింగ్, వాళ్ళ యొక్క పరిపాలన అంటే, ఫస్ట్ కాకతీయులు ఉన్నంత వరకు ఒకలాగా పరిపాలన ఉంటే, రెండో కాకతీయులు ఉన్నప్పుడు పరిపాలన వేరేలాగా ఉందంట. రైట్ అమ్మా. ఎన్ని టైప్స్ అని చెప్పిన? 2 parts అని చెప్పిన కదా. రైట్, శాతవాహనులు 1. రైట్, ఇటు 1 వస్తుంది కదా, అటు 2 వస్తుంది నాన్న. నేను ఏదో అటు గీసి 1 అన్నా, మీరు అటు 1 వేసుకుండేరు. ఇటు ఏమొస్తుంది? ఫస్ట్ శాతవాహనస్. ఏందమ్మా? ఫస్ట్ శాతవాహనస్. మంచి పెన్ను బుక్ పెట్టుకొని నోట్స్ పెట్టుకొని రాయాలి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదైనా సరే, మన దగ్గర నుంచే వస్తాయి అన్నీ. ఫస్ట్ శాతవాహనస్. రెండోది ఏమని చెప్పిన? లాటర్ శాతవాహనస్. వినాలి, మంచిగా వింటేనే వస్తుంది, వినకుండా రాయండి హ్యాపీగా. రైట్, శాతవాహనస్. మరి ఇంకేమంటారమ్మా? తొలి శాతవాహనులు మళ్ళీ శాతవాహనస్, ఫస్ట్ శాతవాహనస్, లాటర్ శాతవాహనస్. సరే, ఫస్ట్ శాతవాహనస్ ఎప్పటి నుంచి ఎక్కడి వరకు, లాటర్ శాతవాహనస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఓకే, ఈ ఫస్ట్ శాతవాహనస్ ఏ కింగ్ నుంచి ఏ కింగ్ దాకా అని అంటే, ఫస్ట్ శాతవాహనస్ అనేది ఫస్ట్ కింగ్ టు ఏందమ్మా 1వ రాజు నుంచి 8వ రాజు వరకు 23వ రాజు వరకు. ఎన్నో రాజు వారికి? 23వ రాజు వారికి. గుర్తుంచుకోండమ్మా, 1వ తొలి
తొలి శాతవాహనులు ఎప్పటి నుంచి ఎప్పటి దాకా అంటే అమ్మా, ఒకటవ రాజు నుంచి 23వ రాజు వరకు. వీళ్ళని ఏమంటారు? తొలి శాతవాహనులు. రైట్. మళ్ళీ లాటర్ శాతవాహనస్, జాగ్రత్తగా వినాలి. అంటే మళ్ళీ శాతవాహనస్ ఎప్పటి నుంచి ఎప్పటి దాకా అంటే 23 తర్వాత వచ్చేది ఎంత నాన్న? 24 నుంచి టూ. ఎంతమంది రూల్ చేస్తారని చెప్పింది ఈ బుక్, మత్స్య పురాణం అనే గ్రంథం? 30 మంది కదా. మళ్ళీ 24 నుంచి ఎంతవరకు అమ్మా? 30 వరకు. ఓకేనా? అర్థమైందా? ఫస్ట్ కాకతీయస్ అనేవాళ్ళు ఫస్ట్ కింగ్ నుంచి, ఒకటో రాజు నుంచి 23 వరకు ఏందమ్మా? మొదటి కాకతీయులు. లాటర్ శాతవాహనస్ అంటే మలి శాతవాహనులు అని అంటే 24 నుంచి, మలి శాతవాహనులు 24 నుంచి 30 రాజు వరకు. సరే, ఇది ఒకటో రాజు ఎవరు? ఇది 23వ రాజు ఎవరు? ఇది 24వ రాజు ఎవరు? ఇక్కడ 30 రాజు ఎవరు అని మీకు డౌట్ రావచ్చు. నెక్స్ట్ అదే చెప్తున్నా, మీరు టెన్షన్ తీసుకోవద్దు. ఓకేనా? లైన్ బై లైన్ చెప్పకుండా పోదాం. ఓకేనమ్మా? రైట్. ఫస్ట్ శాతవాహనస్ రూలర్, ఫస్ట్ కింగ్ ఎవరు అని అంటే, ఫస్ట్ కింగ్ ఎవరు మీ అందరికీ తెలుసు. అక్కడ రాష్ట్రం మనం ప్రీవియస్లో చూడండి, ఫస్ట్ కింగ్ నుంచి 23 కింగ్ దాకా కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే చూడాలమ్మా మంచిగా కేర్ఫుల్గా. ఈ ఫస్ట్ కింగ్ ఉన్నాడు కదమ్మా, ఈ ఫస్ట్ కింగ్ ఎవరు? హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ శాతవాహనస్ మీ అందరికీ తెలుసు. ఎవరు? శ్రీ ముఖ. రైట్. ఇప్పుడు 23వ కింగ్ అని చెప్పిన, మీకు ఎన్నో కింగ్ అని చెప్పిన, 23వ కింగ్ ఇట్లన్నా రాసుకోండి. మీరు మేము రోమన్ నెంబర్స్లో రాస్తాం సార్ అంటే ఇట్లన్నా రాసుకోండి, మీ ఇష్టం. ఓకే, రోమన్ నెంబర్స్లో రాయండి, నేను ఇట్లా రాసినాను, ఇట్లా రాయకండి. రైట్ అమ్మా, 23వ కింగ్ ఉన్నాడు కదమ్మా, ఈ 23వ కింగ్ ఎవరు? హూ వాజ్ ద గ్రేట్ కింగ్ ఇన్ శాతవాహన డైనెస్టీ? ఫస్ట్ శాతవాహనస్లో గ్రేట్ కింగ్ ఎవరు అని అంటే ఎవరమ్మా? ఎవరు చెప్పాలి? జీపీఎస్. 23వ రాజు ఎవరు అని అంటే జీపీఎస్. జీపీఎస్ అంటే ట్రాకర్ కాదమ్మా, గౌతమిపుత్ర శాతకర్ణి. అర్థమవుతుందా? రైట్ అమ్మా. లాటర్ ఇదేంది? ఫస్ట్ శాతవాహనస్. నెక్స్ట్ ఇదేందమ్మా? లాటర్ శాతవాహనస్. ఓకే, రైట్. లాటర్ శాతవాహనస్ అయినా అనొచ్చు, సెకండ్ శాతవాహనస్ అయినా అనొచ్చు. ఓకే, రైట్. ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క మీరు చదివే అన్ని అడ్డమైన బుక్లు అన్నీ ఉంటాయి కదా, దానికన్నా ఇంకా మంచిగానే ఉంటాం మేము. ఎన్నో బుక్కులు, మంచి మంచి బుక్స్ చదవాలి మీరు. ఏ బుక్కులు అంటే ఆ బుక్కులు చదవద్దమ్మా, మంచి బ్రాండెడ్ బుక్స్ చదవాలి. రైట్. లాటర్ శాతవాహనస్ అంటే ఏంది? 23 తర్వాత వచ్చే కింగ్ ఎవరు? 24. ఎవరమ్మా చెప్పండి? 24 ఎవరు నానా? రెండవ పులోమావి. ఎవరు? రెండవ పులోమావి. రైట్. మరి లాస్ట్ కింగ్ ఎవరు? 30 కింగ్ ఎవరు చెప్పాలి? ఎవరు 30 కింగ్ ఎవరు? మీకు ప్రీవియస్ క్లాస్లో లాస్ట్ కింగ్ ఎవరో చెప్పలేను కదా. మూడవ పులోమావి. ఎవరమ్మా? మూడవ పులోమావి. నేను మీకు బేసిక్స్లో రాపించిన కదా, ఫౌండర్ ఎవరు, గ్రేట్ కింగ్ ఎవరు, లాటర్ శాతవాహనస్లు ఎవరు అని. అక్కడనే మీరు ఒకసారి పోయి ఒక స్టార్ మార్క్ పెట్టుకొని అట లాస్ట్ కింగ్ అని పెట్టుకోండి. లాస్ట్ కింగ్ ఎవరు అని అంటే మూడవ పులోమావి. ఆ రోజు చెప్పడం మర్చిపోయాను నేను. మూడవ పులోమావి. ఏందమ్మా? మూడవ పులోమావి. ఇది పారదంట, ఇది ఎందుకో ఏమో మరి. అమ్మో, ఇది రబ్బు కూడా కాదంట, ఈ పులోమావి ఓతలేడు ఎందుకో ఏమో. పంపిద్దాం మనం పులోమావిని. రైట్ అమ్మా, ఏమని చెప్పినా? లాస్ట్ కింగ్ కదా. ఎస్, లాస్ట్ కింగ్ ఎవరమ్మా? మూడవ పులోమావి. పులి కాదు నాన్న, పులోమావి. రైట్. ఇది అన్నమాట ఏ గ్రంథం తెలుపుతుంది మనకి? మత్స్య పురాణంలో తెలుపుతుంది అన్నమాట. ఓకేనమ్మా? రైట్. నెక్స్ట్ ఇంకా ఏం చెప్దాం? అకార్డింగ్ టు ద వాయు పురాణం. ఇంకేందంటమ్మా? ఇంకా ఏం బుక్స్ చెప్తుందంటే అకార్డింగ్ టు వాయు పురాణం ఇంకా ఉన్నాయని చెప్పినా కదా మీకు. వాయు పురాణం ఇంతకుముందు మీకు చెప్పింది ఏంది? ఇంకొకటి భాగవత పురాణం. ఇంకేం చెప్పినాం? ఇంకేమైనా చెప్పినా మీకు? వాయు పురాణం, భాగవత పురాణం, విష్ణు పురాణం. ఓకే, ఈ గ్రంథాలు ఏం తెలుపుతున్నాయంటే కాంటెంపరీ మీన్స్ సమకాలికులు. వీళ్ళ యొక్క సమకాలికుల గురించి చెప్తుంది దిస్ బుక్. ఏందమ్మా?
These books describe about the contemporary, namma con contemporary of evariki శాతవాహనాస్ అంటే ఈ మూడు గ్రంథాలు ఏం తెలుపుతున్నాయంటే వాయు పురాణం, భాగవత పురాణం, విష్ణు పురాణం ఏం తెలుపుతున్నాయంటే శాతవాహనులతో పాటు సమకాలికులు, సమకాలికులు అంటే అమ్మ వాళ్ళ వాళ్ళ టైం పీరియడ్లో ఉన్న వాళ్ళని సమకాలికులు అంటారు. ఒకవేళ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని ఏమంటారు అని అంటే సామంతులు. ఇంగ్లీష్ ఏమంటారు? ఫీడియేటర్స్. దిస్ ఆర్ ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద ఐఎమ్ సేయింగ్ కాంటెంపరీ. కాంటెంపరీ అంటే పక్కకుండే వాళ్ళు. ఓకేనా? రైట్. ఏందమ్మా రైట్ అనమాట? సామంతుల గురించి కాదు నేను చెప్పేది. కాంటెంపరీ అంటే సమకాలికులు అనమాట. గుర్తుంచుకోండి అమ్మా, సమకాలికులు. రైట్ అమ్మా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చెప్పుకుందామంటే ఆ సమకాలికులు ఎవరెవరు సార్ అని మీకు డౌట్ రావచ్చు. దాని గురించి నేను చెప్తా చూడండి. అంటే సమకాలికులు వీళ్ళతో పాటు ఉన్నవాళ్ళు ఎవరు అంటే పక్క రాజ్యంలో ఉన్నవాళ్ళు ఎవరు ఈ గ్రంథాల ప్రకారం? రైట్ అమ్మా. ఒకటి శబరి. ఓకే రైట్ అమ్మా, శబరి ఉంది. రెండవది ఏందమ్మా? గుహది. గుహది, శబరి, గుహది, ఇంకా చాలా ఉంటాయి మనకు అంతంలో. పుండ్ర. ఇంకేందమ్మా? ఓకే రైట్ అమ్మా, పుండ్ర ఉంటుంది. ఇంకా ఏముంటుందమ్మా? పులింద. ఏందమ్మా పులింద? ఇవన్నీ కాంటెంపరీ. కాంటెంపరీ అంటే తెలుగు మీడియం. చూడండి రాస్తా, సమకాలికులు. నాకు తెలుగు అంత రాదమ్మా, ఇది కరెక్ట్. ఏదైనా మిస్టేక్స్ పోతే మీరు చూసుకోండి, నేను ఇంగ్లీష్ చెప్తున్నా. రైట్, నేను చెప్పేదంతా తెలుగులోనే, రాసేది ఇంగ్లీష్లోనే. తెలుగు ఇంగ్లీష్ ఇద్దరికి అర్థమయ్యే విధంగా చెప్తున్నాం ఈ వీడియో. ఓకేనమ్మా? ఈ గ్రంథ ఏది? శబరి, గుహది, పూండ్ర, పులింద. ఇవన్నీ ఏంటి అంట? దే ఆర్ లీవింగ్. ఇవన్నీ ఏంది? దే ఆర్ కాంటెంపరీ. ఎట్ సైడ్ అంటే వీళ్ళకంట ఈస్ట్ సైడ్లో ఉంటాయంట ఇవన్నీ. అంటే సౌత్ ఇండియా మన శాతవాహనులు దేన్ని పరిపాలిస్తున్నారు? మన సౌత్ ఇండియా అనేది డక్కన్. మీకు డ్రాయింగ్ చేసి చూపిస్తే చూడండి, ఇది డిజిటల్ బోర్డు కాదు. ఇదేంది ఇది? కిందిదే, మళ్ళీ పైంది రాదు నాకు. చూడాలి మీరు మంచిగా. ఇదేంది ఇది? ఇదంతా మన భారతదేశం. ఏ భారతదేశం? దక్షిణ భారతదేశం. ఈ దక్షిణ భారతదేశంలో అంట ఈస్ట్ సైడ్ ఉంటారంట. ఈ లెఫ్ట్ సైడ్ ఉంటారంట, ఈస్ట్ సైడ్లో ఉంటారంట. ఎవరు వీళ్ళందరూ? వీళ్ళందరూ ఎవరు? సమకాలికులు. ఈ రాజ్యాలన్నీ ఈ యొక్క సమకాలికులు, శాతవాహనులు ఉండే టైం పీరియడ్లో. ఓకే రైట్, మనం గ్రంథాల గురించి. ఓకే, మత్స్య పురాణం అయిపోయింది. ఇప్పుడు ఏ గ్రంథం గురించి తెలుపుకుందామంటే ఐత్రేయ బ్రాహ్మణ. ఐత్రేయ బ్రాహ్మణ. ఏందమ్మా? ఐత్రేయ బ్రాహ్మణ. ఈ ఐత్రేయ బ్రాహ్మణ అనే గ్రంథం దేని గురించి తెలుపుతుంది సార్ అని అంటే, అమ్మా మీకు కురుక్షేత్ర యుద్ధం తెలుసా? మీకు ఏ వారమ్మా? కురుక్షేత్ర వారు. కురుక్షేత్రం, కురుక్షేత్రమే కదా, కురుక్షేత్రం వారు. కురుక్షేత్రం యుద్ధం ఎవరెవరికైంది చెప్పాలి మీరు? ఎవరెవరికైంది చెప్పండి మీరు ఒకసారి చెప్పండి. సరే, కురుక్షేత్ర యుద్ధం అనేది ఎక్కడ జరిగింది అదన్నీ చెప్పండి. అమ్మా కురుక్షేత్ర యుద్ధం ప్రజెంట్ ఏడ అంటే అమ్మా హర్యానా. ఏంద ఏడనా? హర్యానా. ఓకే రైట్, కురుక్షేత్ర యుద్ధం ఏడ జరిగిందంటే హర్యానాలో జరిగింది. రైట్ అమ్మా, ఈ కురుక్షేత్ర యుద్ధం అనేది ఎవరెవరికి జరిగింది? మీ అందరికీ తెలుసు, సీర లాగుతాడు మీకు తెలుసు కదా. ఏంది అది? ఏమి యుద్ధం అది? కౌరవులు, పాండవులు మరియు కౌరవులు, పాండవాస్ అండ్ కౌరవాస్, పాండవులకి మరియు వర్సెస్ అని పెడదాం. పాండవులకి మరియు కౌరవులకి గుద్దుకుంటారు ఇద్దరు, ఒకటే గుద్దుకునుడు. రైట్, పాండవులకి మరియు కౌరవులకి ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. అయితే ఇది ఎందుకు చెప్తున్నారు సార్ మాకు? పాండవులు కౌరవుల యుద్ధం అంటే వస్తా ఆగుండ్రి, ఎందుకు వచ్చిందో టాపిక్ మొత్తం వింటే కదా తెలిసేది. వినాలి మీరు, వింటేనే మీకు తెలుస్తుంది. అయితే అమ్మా రైట్, ఇది ఎందుకు వచ్చిందో చెప్తా. కౌరవాస్,
కౌరవులు ఎంతమందమ్మ? మొత్తం పాండవులు 5 మంది, ఇది మన అందరికీ తెలుసు. కౌరవులు ఎంతమందమ్మ? 100 మంది, ఇది మన అందరికీ తెలుసు. 100 మంది పేర్లు చెప్పారు నాకు, అడగలేదు, భయపడొద్దు, నేను అడగట్ల పేర్లు. కానీ కానీ ఒకటోన్ పేరు చెప్పుకుందాం. ఒకటోన్ పేరు చెప్పునా? ఏం పేరు? ఒకటోన్ పేరు చెప్పండి. దుర్యోధనుడు. ఏం పేరమ్మా? దుర్యోధనుడు. దుర్యోధనుడు, ఓకే, రైట్. రెండోవాడు మీ అందరికీ తెలుసు, శీరలాగింది వారే. ఎవడమ్మా శీరలాగింది? దుశ్శాసనుడు. ఎవరమ్మా? ఓ దుశ్శాసన, దుశ్శాసనుడు. ఎవరమ్మా? దుశ్శాసనుడు. ఒకటో ఉంది చెప్పిన, రెండవ ఉంది చెప్పిన, మళ్ళీ 100 ఉంది చెప్పకుండా మీరు ఫీల్ అవుతారు కదా. మీరు ఫీల్ కాకండి, నేను చెప్తా. 100 ఉంది. వీరాజ. ఏందమ్మా వీరాజ? 100 మంది. మొత్తం ఎంతమంది? 100 మంది. తెలుగు మీడియం చూడండి. గో వీరాజ. మొత్తం ఎంతమంది? 100 మంది, రైట్. ఈ యుద్ధం బాగానే ఉంది. ఈ యుద్ధం గురించి ఎందుకు వచ్చిందంటే, రైట్ అమ్మ చెప్తే ఇప్పుడు, ఐత్రేయ బ్రాహ్మణ అనే గ్రంథంలో ఏముందంటే, రైట్, మన ఆంధ్ర ప్రజలు, అంటే ఆంధ్ర అంటే ఏందమ్మా? ఇప్పుడు మొన్న మొన్న మనకు తెలంగాణ ఆంధ్ర అంటే, ఆంధ్ర అంటే ఎవరు? శాతవాహనులు అనమాట. అర్థమవుతుందా నాన్న? ఆంధ్ర ప్రజలు, ఓకే, రైట్. ఆంధ్ర ఏమని ఉంటుంది? స్పష్టంగా ఉంటుంది, ఆంధ్ర పీపుల్స్. అంటే ఆంధ్ర వాళ్ళు సపోర్ట్ చేశారంట. సపోర్టెడ్ టు ఎవరికి చేసిర్రు? అక్కడ ఇద్దరికి యుద్ధం జరిగింది, ఒకటి పాండవులకి ఇంకొకటి కౌరవులకి. ఎవరికి సపోర్ట్ చేసిర్రు అంటే కౌరవులకు సపోర్ట్ చేసిర్రంట. సపోర్ట్ ఎవరమ్మా? ఈ శాతవాహనులు అనే వాళ్ళు, ఈ ఆంధ్ర ప్రజలు. అంటే ఎవరికి సపోర్ట్ చేసిర్రంట ఈ శాతవాహనులు? ఈ ఆంధ్ర సపోర్టెడ్ టు ఎవరికంటమ్మా? ఎవరికి చెప్పాలి మీరు? కౌరవాస్. ఎవరికి సపోర్ట్ చేసిర్రంట? కౌరవులకి సపోర్ట్ చేసిర్రు అని ఏ గ్రంథం తెలుపుతుంది మనకి? శాతవాహనులు, ఇంతే వస్తుంది. శాతవాహనులు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నట్టు ఏ గ్రంథం తెలుపుతుంది? పెట్టండి మీరు. ఏమని పెడతారు? ఐత్రేయ బ్రాహ్మణ, ఓకే. దిస్ బుక్ డిస్క్రైబ్ అబౌట్ దిస్. నేను ఏదైతే చెప్పినో దీని గురించి మొత్తం. దిస్ బుక్ అంటే ఏంది ఇక్కడ? దిస్ అంటే ఏందమ్మా? ఇంగ్లీష్లో అంటారు కదా దిస్ అంటే ఏంది, అబౌట్ అంటే ఏంది. దిస్ అంటే, దిస్ బుక్ అంటే ఇక్కడ ఐత్రేయ బ్రాహ్మణ అనే గ్రంథం ఏమని చెప్తుంది అంటే, కౌరవులు పాండవుల యుద్ధంలో కౌరవులకి మన ఆంధ్ర ప్రజలు అంటే శాతవాహనులు సపోర్ట్ చేసినట్టు ఉంది, ఓకేనా? రైట్ అమ్మా. నెక్స్ట్ బుక్. ఎన్ని బుక్స్ అయినాయి? 1, 2 అయినాయి కదా, ఇది మూడోది చెప్పుకుందాం. గత సప్త శతి. మూడోది ఏందమ్మా? గత సప్త సతి. గత సప్త సతి. సప్త అంటే ఏందమ్మా? 7. ఏంది సప్త అంటే? 7. గత సప్త సతి. ఈ గ్రంథం ఏం తెలుపుతుంది? అసలు శాతవాహనుల గురించి మనం వినాలి, ఓకే. దానికన్నా ముందు ఈ గత సప్త సాహితి అనే గ్రంథం, సతి అనే గ్రంథం ఎవరు రాశారో మనకి ఇంపార్టెంట్. ఇట్ వాస్ రిటన్ బై హాలా. ఏందమ్మా? ఇట్ వాస్ రిటెన్ బై హాలా. హాలా అంటే ఎవరో కాదు, హాలుడు. ఏందమ్మా? హాలుడు. సార్ హాలుడు ఎవరు సార్ అని అంటే, మీకు ఇంకా నేను రాజుల దగ్గరికి వెళ్ళలే, మీకు జస్ట్ ఇవన్నీ ఇంట్రడక్షన్ అనమాట. ఏ ఏ బుక్స్ ఏం చెప్తున్నాయి, ఏ ఏ గ్రంథాలు ఏమేమి చెప్తున్నాయి, ఏ ఇన్స్క్రిప్షన్స్ ఏం చెప్తున్నాయి శాతవాహనుల గురించి, ఇవన్నీ రాపించిన తర్వాత అప్పుడు రాజుల దగ్గరికి వెళ్తాం. సో ఈయన హాల ఎవరో కాదు నాన్న, హాల ఈ వాజ్ ద కింగ్ ఆఫ్ శాతవాహనస్, 17th కింగ్. ఎన్నో కింగ్ అమ్మైనా హాల వాజ్ ద 17th రూలర్, రూలర్ ఆఫ్ శాతవాహనాస్. ఏందమ్మా? శాతవాహనాస్. శాతవాహనులాస్ అంటే శాతగానోళ్ళు అనుకుండేరు, పొట్టు పొట్టు కొడతారు మీకు తెలియదు ఇలా గురించి, రైట్ అమ్మా. శాతవాహనాస్ ఈయన ఏం రాసిండు? గత సప్త సతి అనే బుక్ రాసిండు. ఏం బుక్ రాసిందన్న? గత సప్త సతి అనే బుక్ రాసిండు అనమాట. ఈ బుక్ ఏం చెప్తుంది అని అంటే, దిస్ బుక్ డిస్క్రైబ్డ్ అబౌట్ డిస్క్రైబ్ అబౌట్
సోషల్ ఏందమ్మా సోషల్ అండ్ ఎకనామికల్ కండిషన్స్ ఆఫ్ శాతవాహనస్ అంటే సామాజిక మరియు ఆర్థిక పరిస్థితుల గురించి తెలిపే గ్రంథం ఏది అంటే గత సప్తశతి సోషల్ అండ్ ఎకనామిక్స్ ఏందమ్మా సోషల్ అండ్ ఎకనామిక్ సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ కండిషన్స్ ఆఫ్ ఇక్కడ ఇదంతా ఒకటే పాయింట్ అమ్మా సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ శాతవాహనాస్ అర్థమైందా సోషల్ అంటే సామాజిక మరియు ఆర్థిక ఏందమ్మా సామాజిక మరియు ఆర్థికం గురించి తెలిపే గ్రంథం ఏది అని అంటే గత సప్త సతి ఇంకా ఈ బుక్లో కొన్ని కొత్త పదాలు కూడా వచ్చినాయి అమ్మా గత సప్త ఒక్క నిమిషం అమ్మా గత సప్త సతి అనే గ్రంథం నుంచి కొన్ని కొత్త 40 తెలుగు కొత్త పదాలు పుట్టుకొచ్చినాయి ఎన్ని పదాలు 40 అన్నమాట దిస్ బుక్ వాస్ డిస్కవర్డ్ ఏందమ్మా దిస్ బుక్ వాస్ డిస్కవర్ వద్దులే ఇన్వెంటెడ్ అని పెడదాం దిస్ బుక్ వాస్ ఇన్వెంటెడ్ ఇన్వెంటెడ్ ద 40 న్యూ తెలుగు వర్డ్స్ న్యూ ఏందమ్మా తెలుగు వర్డ్స్ అంటే ఈ గ్రంథము ఏం తెలుపుతుందంటే 40 కొత్త పదాలు కనిపెట్టింది అంట ఓకేనా ఓకే రైట్ ఏంటి ఏంటి సార్ ఆ కొత్త పదాలు అని అంటే ఏంటి ఏంటి నానా చెప్పాలి మీరు అత్త తెలుగులోనే రాస్తాగండి మీకు అత్త ఒకటి ఏంది అత్త రెండవది ఏంది అద్దం ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఎగ్జాంపుల్ ఏంటి ఏంటి అత్త అందం ఏందమ్మా అత్త అందం కాదు అద్దం రాద్దాం ఫస్ట్ అత్త అద్దం తర్వాత ఏం రాద్దాం అందమేలే ఇది అందమే సారీ అత్త అందం నాకు తెలుగు అంత రాదమ్మా చూసుకోండి మీరు అత్త అందం అడ్డం 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 ఇంతే కదా అడ్డం రైట్ అద్దం అద్దం అయితే అడ్డమా అద్దం నెక్స్ట్ ఏంది అడ్డం రైట్ మీరు కన్ఫ్యూజ్ కావద్దు నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు పొట్ట ఓకేనమ్మా సారీ ఏం లేదు ఇట్స్ వెరీ సింపుల్ నేను చెప్తా అత్త అందం అద్దం అడ్డం పొట్ట ఏం లేదు మీ అత్త అందంగా ఉంటుంది ఏందమ్మా మీ అత్త అందంగా ఉంటుంది అద్దం చూసుకుంటే అడ్డంగా పొట్టు వచ్చిందంట మన అత్తలు ఉంటారు కదా మీ అత్తలు అందరు ఉంటారు కదా మీ అత్త అందంగా ఉంటుందంట మీ అత్త అందంగా ఉంటే అద్దం దగ్గర కూర్చుంటే అద్దం చూసుకుందామనేసరికి అడ్డంగా పొట్టు వచ్చిందంట ఓకేనమ్మా ఈ ఎగ్జాంపుల్ వర్డ్స్ అన్నమాట అత్త అందం అద్దం అడ్డం పొట్ట చూడండి అత్త అందం అడ్డం అడ్డం అద్దం సారీ అడ్డం కాదు అద్దం అడ్డం పొట్ట అత్త అంట చాలా అందంగా ఉందంట ఎలా ఉందంట అందంగా ఉందంట సో అత్త అందంగా ఉంది కాబట్టి అత్త అందంగా ఉంది కాబట్టి ఏందమ్మా అడ్డంగా అద్దంలో ముఖం చూసుకుంటుంది ముఖం చూసుకుంటే అడ్డంకి ఏమొచ్చిందంట పొట్టు వచ్చిందంట అంతే ఏం లేదు ఇంకా కూడా ఉంది గుత్తి ఇంకేమంటారు దుత్త ఏందమ్మా ఇగో దుత్త గిత్త ఇయ్యానమాట పదాలు చూడండి అత్త అందం అడ్డం అద్దం అడ్డం పొట్ట రైట్ దుత్త గిత్త ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మీరేం కన్ఫ్యూజ్ కావద్దు నేను ఒక ట్రిక్ చెప్తా అదే ఫాలో కాండి మీ అత్త అందంగా ఉంటుంది అద్దంలో చూసుకుంటుంది అడ్డంగా పొట్టు వచ్చింది దుత్త గిత్త అంతేనమ్మా రైట్ ఏ గ్ర 40 న్యూ వర్డ్స్ ఏ ఒక్క గ్రంథం తెలుపుతుంది మనకి తెలుగు 40 కొత్త తెలుగు పదాలు గత సప్త సతి ఇది రాసింది ఎవరు ఇట్ వాస్ రిటర్న్ బై హాలా హాలుడు అంటే హాలుడు ఎవరో కాదమ్మా ఎవరు హాలుడు ఇవాజ సెవెంత్ రూలర్ అనమాట ఎన్నో రూలర్ సెవెంత్ రూలర్ రైట్ నెక్స్ట్ మనం ఏంది అని అంటే ఇప్పుడు ఇంకా ఏమేం గ్రంథాలు చూసుకుందాము అని అంటే రైట్ లీలావతి పరిణయం అనే బుక్ చూసుకుందాం ఏ బుక్ చూసుకుందామమ్మా మనం లీలావతి పరిణయం లీలావతి పరిణయం లీలావతి పరిణయం
చూడండి ఈ బుక్ కొద్దిగా బాగుంటుంది, మీరు చూడండి. ఇక్కడ లీలావతి పరిణయం అనగానే అర్థమైపోతుంది. పరిణయం అంటే ఏందమ్మా? పెళ్ళి. పెళ్ళి చేసుకోవడం. ఏం చేసుకోవడం? లీలావతి పరిణయం అంటే పెళ్ళి చేసుకోవడం. ఇట్ వాస్ రిటన్ బై ఎవరమ్మా? కుతూహలుడు. ఇట్ వాస్ రిటన్ బై కుతూహలుడు. హాలుడు కాదమ్మా, నేను చెప్పేది ఏంది? కుతూహలుడు. ఏంది? కుతూహలుడు. హాలుడు కాదు, గుర్తుంచుకోండి. రైట్. ఈ బుక్ ఏం చెప్తుంది? మరి ఏముంది సార్, లీలావతి పరిణయం అన్నారు కదా. పరిణయం అంటే ఏముంది? పెళ్ళి గురించి తెలుపుతుంది. ఎవరి పెళ్ళి గురించి తెలుపుతుందో మనకు తెలియదు. దిస్ బుక్ డిస్క్రైబ్ అబౌట్ ద మ్యారేజ్ ఆఫ్. ఏందమ్మా? దిస్ బుక్ డిస్క్రైబ్ అబౌట్ ది మ్యారేజ్ ఆఫ్. మీకు చూడండి, పాయింట్ టు పాయింట్ రాస్తున్నాయి. ఎవరే కానీ రాయరు. మీరు మంచిగా చదువుకోవాలి, మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్లు కావాలని. అర్థమవుతుందా లేదా? పాయింట్ టు పాయింట్ మంచిగా చెప్తున్నా. దిస్ బుక్ డిస్క్రైబ్డ్ అబౌట్ ద మ్యారేజ్ ఆఫ్. ఎవరి మ్యారేజ్ చెప్పాలి? హాలుడు మీన్స్ హాలా. ఎవరి మ్యారేజ్? దిస్ బుక్ డిస్క్రైబ్డ్ అబౌట్ ద మ్యారేజ్ ఆఫ్ హాలా. హాలుడు తెలుగు మీడియం వాళ్ళు, హాలుడు. ఈ గ్రంథం ఎవరి గురించి తెలుపుతుంది నానా? చెప్పాలి, హాలుడు గురించి. అంటే హాలుడు యొక్క వివాహం గురించి. మళ్ళీ హాలుడు ఎవరిని పెళ్లి చేసుకుండు? మీకు తెలుసు హాల అంటే ఎవరు? ఈయన ఎన్నో కింగ్. ఈయన ఎన్నో కింగ్? 17th కింగ్. ఎన్నో కింగ్ నానా? 17th కింగ్. మరి ఈ హాలుడు ఎవరిని పెళ్లి చేసుకోండు? ఎవరిని చేసుకుంటాడు? ఈడ ఉంది కదా, ఏం పేరు? లీలావతి పరిణయం. లీలావతిని చేసుకుంటాడు. ఎవరిని చేసుకుంటాడు? లీలావతిని చేసుకుంటాడు. ఎవరిని నానా? లీలా. లీలావతిని చేసుకుంటాడు. ఎట్లా చేసుకుంటాడు మీకు చెప్తా, చూద్దాం కొద్దిసేపు. అయితే మనోడు కింగ్ కదా, ఎవరు? హాలుడు. ఇగో ఇక్కడ రాస్తాయి చూడండి, ఒక నిమిషం. ఓకే రైట్. ఈయన ఎవరు? ఈయన ఎవరు? కింగ్ కదా, కింగ్ కిరీటం పెడదాం. ఇది కిరీటం లాగుందా, క్యాప్ లాగుందా, ఏదో ఒకటి మీరు ఏదన్నా అనుకోండి. మీకు మంచి ఫిగర్ వేసి చూపిస్తుంది చూడండి. ఈయన ఎవరు? ఈయన హాల. హాల హాలుడు. ఈయన హాలుడు. ఈయన ఎవరు? ఈయన కింగ్, 17th కింగ్ ఆఫ్ శాతవాహనస్. అయితే మనోడు ఒక అమ్మాయి మీద మనసు పడతాడు, అంటే లవ్ చేస్తాడు. మనోడు ఎవరు? గేమే. ఈయన ఎవరిని లవ్ చేస్తాడు? ఒక సక్కని సుక్కని లవ్ చేయాలి కదా. మరి ఇక్కడ ఒక సుక్కని వేద్దాం, ఒక అమ్మాయిని వేద్దాం. ఈమె ఎవరు? ఈమె అమ్మాయి. ఇలా జుట్టేద్దాం, జుట్టేయాలి కదా. మళ్ళీ అమ్మాయో అబ్బాయో మీకు తెలియాలి కదా. ఈమె ఎవరు? ఈమె ఈమె ఎవరు? ఈమె ఈమె అమ్మాయి. ఈమె అమ్మాయి. ఇగో గీ లిఫ్ట్కి వేద్దాం మంచిగా. ఇలా లిఫ్ట్కి పెడితే అమ్మాయి అనుకుంటాడు. ఈ షవులు కూడా, షవులు కమ్మలు పెడదాం అమ్మాయికి, షో కమ్మలు. ఇప్పుడు ఫ్యాషన్ అయింది కదా జుట్టు ఒక సైడ్ వేయడం, గిట్లేద్దాం. అయితే మనోడు హాల. ఈయనెవరు? ఈయన హాల. ఈయనెవరు? ఈమెవరు? లీలావతి. ఎవరమ్మా ఈమె? లీలావతి. ఈ హాలుడు ఎవరిని పెళ్లి చేసుకుంటారంటే, ఇప్పుడు మీరు ఉండాలి దగ్గరుండి, తలంబ్రాలు కూడా వేసిపోవాలి, పెళ్లి జరుగుతుంది ఇప్పుడు. ఈ హాలుడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అని అంటే లీలావతిని పెళ్లి చేసుకుంటాడు. ఎట్లా పెళ్లి చేసుకుంటాడు అంటే చూస్తా. అసలు ఈ లీలావతి ఎవరు అని అంటే, ఈమె ఇక్కడ అమ్మాయి కాదు. ఇప్పుడు చూద్దాం ఇది. ఇదేంది ఇది? ఇదేంది ఇది? మన దక్షిణ భారతదేశం మొత్తం వేస్తే మన భారతదేశం. నేను సగమే వేసిన కదా, ఇంకా సగం వేయలే కాబట్టి భారతదేశం అనొద్దు మీరు. మీరు అందరు భారతదేశం అంటారు. ఇది ఏంటంటే నాన్న, ఇది దక్షిణ భారతదేశం. మనోడు కింగ్ కదా, సరే సరదాగా మనం అట్లా పోయొద్దామని చెప్పి పోతాడు, ఏడిగి పోతాడు. గిడి ఏముంది గిది? గిది శ్రీలంక. ఇప్పుడు శ్రీలంక, అప్పట్లో దీన్ని ఏమనేటోళ్ళు తెలుసా మీకు? సింహళ రాజ్యం. ఏ రాజ్యం? సింహళ రాజ్యం అంటుండే. ఎందుకు సార్ సింహళ రాజ్యం? సింహళ రాజ్యం
అక్కడ సింహాలు ఉంటాయి, ఆ సార్ అని డౌట్ రావచ్చు. సింహాలు పులులు మేకలు గొడ్డెళ్ళు ఉండవు. అక్కడ పరిపాలించే రాజు, అప్పట్లో పరిపాలించే రాజు ఎవరు అని అంటే సింహల. ఎవరమ్మా? సింహల. చూడండి, అప్పట్లో పరిపాలించే రాజు ఎవరు అని అంటే సింహల. సింహల రాజు. ఏ రాజమ్మా? సింహల రాజు పరిపాలిస్తుండు. మనోడు వచ్చిండు ఏడికి, సింహల రాజుకొచ్చిండు, ఈడికొచ్చిండు. ఈ రాజ్యంలో ఉన్న రాజు ఒక పోయిపోయి మనోనికి వీని కన్ను వీని కూతురే నచ్చాల పోయిపోయి ఏం చేద్దాం పాపం. సింహల యొక్క రాజు ఒక డాటర్. ఎవరమ్మా? డాటర్. వాళ్ళ యొక్క డాటరే ఈ లీలావతి. గుర్తుంచుకోండి, ఈ సింహల రాజు యొక్క డాటరే. చూద్దాం ఎవరమ్మా ఈమె యొక్క ఫాదర్ ఎవరు అని అంటే ఫాదర్ సింహల. సింహాలుడు అంటారు, సింహల అంటారు. ఎవరిది? వీళ్ళొక నాన్న పేరు అన్నమాట. ఓకే రైట్ అమ్మా. అయితే మనోడు వచ్చిండు. వచ్చిన తర్వాత ఏం చెప్తాడు అని అంటే నువ్వు అంటేనా, సారీ వచ్చాడు అంటున్నా. వీడికి వచ్చిండు కదా, వీడికి వచ్చి చూసిండు. చూసిన తర్వాత ఏమవుతుంది? మనసు కలిసింది. మనసు కలిసి కళ్ళు కళ్ళు కలిసినాయి. కలిసిన తర్వాత ఏమంటాడు అని అంటే ఇదిగో పువ్వు నువ్వు అంటే నాకు లవ్ అంటాడు. ఏమంటాడు? ఇదిగో పువ్వు నువ్వు అంటే నాకు లవ్. అక్కడ ఎవరు? లీలావతి. మళ్ళీ ఏమనాలామే? ఏమంటుంది? నువ్వు అన్నావు నాకు లవ్వే అంటుంది. కొన్ని రోజులు లవ్ చేసుకుంటారు, బాగానే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందో తెలుసా? కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అని అంటే వీళ్ళింట్లో విషయం వీళ్ళింట్లో తెలుస్తుంది. ఇంకా మీకు తెలుసు కదా, ఇంకా బయట ఇంకా ఒక ప్రేమించిన తర్వాత ఏమవుతుందో. ఇగో ఆమె అంటది ఏమంటుంది అంటే, ఇగో మా అమ్మ మా నాన్న ఒప్పుకుంటేనే పెళ్ళి, లేకుంటే పెళ్ళి కాదు మన ఇద్దరికి. ఇంక నన్ను మర్చిపో అంటే అంతేనా? మర్చిపోవడం ఇంకా ఏం లేదా అంటే ఇంకా ఏం లేదు. ఇన్ని రోజులు ప్రేమించినావు కదా అంటే లేదు, మా అమ్మ మా నాన్న ఓకే అని అంటేనే నేను పెళ్ళి చేసుకుంటా, లేకుంటే నేను చేసుకోను అంటది. ఎవరు? లీలావతి. ఏమంటది? వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుంటా. అప్పుడు మనోడు ఏం చేస్తాడంటే ఒక లెటర్ రాస్తాడు. ఏమని? నేను పలానా పలానా, ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద శాతవాహనస్, ఐఎమ్ ద సెగ్మెంట్ ఇన్ ది రూలర్, ఏదో సంథింగ్ లెటర్ రాసి ఎవరికి పంపుతాడంటే మన సింహల రాజుకు పంపుతాడు. ఎవరికి పంపుతాడు? సింహల రాజుకు ఒక లెటర్ పంపుతాడు. పంపిన తర్వాత ఆ లెటర్ చూస్తాడు. ఎవరు చూస్తారు లెటరు? చెప్పాలి, ఎవరు చూస్తారు లెటరు? సింహల రాజైన సింహాలుడు. సింహాలుడు ఆ లెటర్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి చూడంగానే, నా పేరు హాల, నేను ఇట్లా మీ అమ్మాయిని ప్రేమించిన అంటే ఒప్పుకుంటాడా? ఇంకా ఏ నువ్వు రాజే నేను రాజు, ఇంకరా ఇగో ఇంకరా ఇంకా చూసుకో నా కూతురుని అంటావా? ఆయన ఏమంటాడు అని అంటే, సింహాలుడు ఏమంటాడంటే, నువ్వు కేవలం భారతదేశంలో ఒక ప్రాంతానికే రాజువి, నేను నా సింహల రాజ్యానికి మొత్తం అంటే శ్రీలంకకు మొత్తం రాజుని, నేను నా దేశాన్ని మొత్తం పరిపాలిస్తాను. నువ్వు భారతదేశంలో ఒక ప్రాంతమే నీది, నీలాంటోనికి నా కూతురు ఇస్తానా అని అంటారు. మనోనికి లెటర్ వాడగానే మనోడు చెప్పులు లేకుండా రుక్కు ఉండబోతాడు ఆమె దగ్గరికి. ఎవరి దగ్గరికి? లీలావతి దగ్గరకు పోతాడు. ఇగో నువ్వు అన్నట్టే నేను చెప్పి మీ నాన్నకి చెప్పినా, నేను మీ నాన్న ఒప్పుకుంటలేడు అంటే ఏమంటుంది? సరే మళ్ళీ ఇప్పుడు నువ్వు లేకుండా నేను ఉండలేను అని అంటది. చలో మనం పోదాం నాడు అని చెప్పి ఊరుకుతారు ఇద్దరు కలిసి. అర్థమవుతుందా? ఇంక ఇద్దరు కలిసి పారిపోతారు. ఏడికి పారిపోతారో తెలుసా? ఇద్దరు ఏడికి వస్తారు, హాలుడు లీలావతి ఏడికి వస్తారు అని అంటే సప్త గోదావరి ప్రాంతానికి వస్తారు. ఎక్కడికి వస్తారమ్మా? సప్త గోదావరి ప్రాంతానికి వస్తారు. అర్థమవుతుందా లేదా? ఇంకా మనోడు తీసుకున్నాడు ఎవరిని? హాలని. హాల ఎవరిని తీసుకుండు? మన లీలావతిని. లీలావతి హాల. అయ్యో పాపం, లీలావతికి ఇంతసేపు చేతులు లేవా? పాపం నాకు చెప్పవా, చేతులు లేకుండా ఉండే ఇంతసేపు ఫెయిల్ కాకమ్మ, చేతులు వేసినా కానీ. రైట్ అనమాట. వీళ్ళిద్దరు ఏం చేసిర్రు? వాళ్ళ నాన్న ఒప్పుకుంటలేరని చెప్పి ఇంకా పరుగో పరుగు. ఏడికి వచ్చిర్రు అంటే వాళ్ళు ఉరుక్కుండ ఎవరు? హాల అండ్ లీలావతి ఉరుక్కుండ ఏడికి వస్తారు అని అంటే సప్త గోదావరి ప్రాంతానికి. ఏ ప్రాంతానికి నాన్న చెప్పు? సప్త గోదావరి రివర్ దగ్గరికి. ఇంకా అమ్మ, ఇంకా హాల, ఇంకా ఈ లీలావతి అంటది అమ్మ హాల, ఇంకా నేను ఉరకలేను అబ్బా లీలా హాల, నేను ఉరకలేను అని. లీలావతి అంటే
మళ్ళీ హాలుడు కూడా ఏమంట, ఓన్లీ లీలావతి, నేను కూడా ఉరకలేను, గిన్నె మనం పెళ్లి చేసుకొని పోదాం కదా అని అంటాడు. ఆ సప్త సింధు గోదావరి, చీ సింధు అంటున్నా సారీ అమ్మా, ఈ సప్త గోదావరి ప్రాంతంలోనే అక్కడ పక్కకే ఒక మందిరం కనిపించిందంట. ఏం మందిరం? భేతేశ్వర మందిరం, చీ సారీ భీమేశ్వర ఆలయం. ఏమాలయం అమ్మా? భీమేష్. నేను మొత్తం రెడ్ అని చెప్తున్నానా, ఇప్పుడు తెల్లది చేస్తే చూడండి. భీమేశ్వర టెంపుల్. ఏం టెంపుల్ అమ్మా? టెంపుల్ ఇది వాడదంట, ఇక్కడ కింద రాస్తా, భీమేశ్వర టెంపుల్. సో ఈ హాలా అండ్ లీలావతి ఏం చేస్తారు అని అంటే, పక్కన ఉన్న అంటే సప్త గోదావరి రివర్ దగ్గర ఉండే ఈ భీమేశ్వర ఆలయానికి, ఏ ఆలయానికి, అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు అని అంటే పెళ్ళి చేసుకుంటారు. ఏం చేసుకుంటారు అమ్మా? పెళ్ళి చేసుకుంటారు. వాళ్ళిద్దరు పెళ్ళి ఏడ జరిగింది భీమేశ్వర టెంపుల్లో. ఈ భీమేశ్వర టెంపుల్కి వెళ్ళి ఏం చేస్తారంటే అమ్మా, మ్యారేజ్ చేసుకుంటారు. దే డూ మ్యారేజ్ ఇన్ దే డూ మ్యారేజ్ ఇన్ భీమేశ్వర ఇన్ భీమేశ్వర టెంపుల్. ఎక్కడ పెళ్లి చేసుకుంటారు వాళ్ళు? భీమేశ్వర టెంపుల్. భీమేశ్వర టెంపుల్ ఎక్కడ ఉంది? సప్త గోదావరి రివర్. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ అని అడుగుతాడు వాడు. ప్రజెంట్ ఎక్కడ చెప్పాలి? ఎవరన్నా ఎవరన్నా తెలిస్తే చెప్పండి అమ్మా, చెప్పు ప్రజెంట్ ఎక్కడ. ఇది మన తెలంగాణ ఆథర్స్ ప్రకారం సప్త గోదావరి అనేది జగిత్యాల డిస్టిక్. ఏందమ్మా? జగిత్యాల డిస్టిక్లో ఉంది. ప్రజెంట్ ఎక్కడుందంట అమ్మా ఇది? ప్రజెంట్ జగిత్యాల. ఎక్కడమ్మా? జగిత్యాల డిస్టిక్. ఎక్కడిది ప్రజెంట్? జగిత్యాల డిస్టిక్లోని వేంపల్లి. ఏంపల్లి అమ్మా? వేంపల్లిలో ఉంది. ఏంపల్లి? వేంపల్లి. ఓకే రైట్ అమ్మా. ప్రజెంట్ అన్నమాట. ఎవరు? మన హిస్టారికన్స్ చెప్తారు. ఏ హిస్టారికన్స్? తెలంగాణ హిస్టారికన్స్ అన్నమాట. అంటే ఎగ్జాంపుల్ ఎవరు సార్ అంటే మన వెంకట్రావు. ఎవరమ్మా? వెంకట్రావు. ఏ హిస్టారికన్స్ అని అంటే మనం ఏమనాలి? వెంకట్రావు. అకార్డింగ్ టు వెంకట్రావు, సప్త గోదావరి రివర్ వాజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద జగిత్యాల డిస్టిక్ వేంపల్లి విలేజ్. వేంపల్లి విలేజ్, వేంపల్లి విలేజ్లో ఉంది అనమాట. గుర్తుంచుకోండి అమ్మా. మళ్ళీ ఆంధ్ర ఆథర్స్, అకార్డింగ్ టు ఏపీ ఆథర్స్. ఏందమ్మా? అకార్డింగ్ టు ఏపీ ఆథర్స్ ఆర్ ఏపీ స్కాలర్స్, ఏపీ స్కాలర్స్ ప్రకారం, అకార్డింగ్ టు ఏపీ స్కాలర్స్ ప్రకారం ఈ సప్త గోదావరి ప్రాంతం అంటే ఎక్కడుందో తెలుసా మీకు? మీరు ఇంతకు ముందు అన్నారు కదా, ఇంకా ద్రాక్షాల సార్ కదని, ద్రాక్షారామం అంట. ఏమంటారమ్మా? ఏపీ స్టేట్లోని ఏందమ్మా? ద్రాక్షారామం. ద్రాక్షారామం అంటే ఏడుంటుంది నాన్న? చెప్పాలి. ఈస్ట్ గోదావరి. ఏడమ్మా? ఈస్ట్ గోదావరి. ద్రాక్షారామం అంటే ఏడుంటుంది? ఈస్ట్ గోదావరి. అంటే అకార్డింగ్ టు ఏపీ ఆథర్స్ ప్రకారం ఈ సప్త గోదావరి అనేది ఏది? ఇంకా గోదావరి ఎటు ఏడికి పోయినావు అమ్మను, ఇక పంపి తీసుకొస్తున్నాడు. ఈ సప్త గోదావరి రివర్ అనేది ఏపీ స్కాలర్స్ ప్రకారం ఇది ఎక్కడ ఉందంటే అమ్మ, ఈస్ట్ గోదావరిలో ఉందంట. ఏడుందంట? ఈస్ట్ గోదావరిలో ఉందంట. ఓకేనమ్మా, అర్థమవుతుంది కదా. ఈస్ట్ గోదావరిలో ఉంది.